Friends, welcome to our channel. Friends, ivalti video lo bhoomileni kutumbalaku pinchenlu pampini cheyalani mana AP prabhutvam nirnayinchindi. Friends, ee video lo telusukune mundu meeru ee video ni ekkada skip cheyakunda chivari varaku chudandi. Appudaithe nenu cheppedi meeku artham avutundi. Meeku ee video nachithe oka like chesi alage intavarku mana channel subscribe cheyani vallu evaraina unte వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అమరావతి ప్రాంత పేద ప్రజలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అమరావతి ప్రాంతంలో భూమి లేని రైతు కుటుంబాలకు పింఛన్లు పంపిణీ చెల్లించేందుకు 30 కోట్లు విడుదలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2 త్రైమాసికానికి సంబంధించి 30 కోట్ల మొత్తాన్ని పింఛన్లుగా చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా ఈ పింఛన్ డబ్బును జమ చేయాలని అమరావతి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ను రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. 2-3 రోజుల్లో రాజధాని ప్రాంత ప్రజల ఖాతాలో పింఛన్ డబ్బులు జమ కానున్నాయి. ఇదిలా ఉంటే అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పరిహార భృతిని జగన్ ప్రభుత్వం పెంచింది. 2500 నుంచి 5000 రూపాయలు పెంచింది. దీనివల్ల అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 20,100 మంది భూమి లేని రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరునుంది. భూమి లేని కుటుంబాలకు వచ్చే నెల నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని మన ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.